జరగబోతున్నాయి, టర్నింగ్ పాయింట్ జరగబోతున్నాయి. దేవుడు మిమ్మల్ని ఆమోదించడని ఇందు మూలముగా మీరు తెలుసుకుంటారు. ఒక సూచన దేవుడు మీకు చూపిస్తాడు. అక్షరాలు కలిగినటువంటి ఎస్ తో ప్రారంభమైనటువంటి ఒక ఆమె పూర్తి స్థాయిగా పరిచారక చేయటానికి సిద్ధపడబోతుంది అని ఒకసారి చెప్పాను. మరొకసారి నేను మరొకసారి ప్రవచిస్తాను. కరుణాసాగర ఏసయ్యా, కను పాపగనను కాచితివి, ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి, ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. కరుణాసాగర ఏసయ్యా, కను పాపగనను కాచితివి. మరణపులోయలో దిగులు చెందగా అభయము నొందితి నిన్ను చూచి, మరణపులోయలో దిగులు చెందగా అభయము నొందితి నిన్ను చూచి, దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపితివి, దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపితివి. కరుణాసాగర ఏసయ్యా, కను పాపగనను ఆచితివి. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి, యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. ఒదిగితి నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో, ఒదిగితి నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో.
కరుణాసాగర ఏసయ్యా, తను పాపగనను కాచితివి. అక్షయ స్వాస్థ్యము నే పొందుటకు సర్వసత్యములో నడిపితివి. అక్షయ స్వాస్థ్యము నే పొందుటకు సర్వసత్యములో నడిపితివి. సంపూర్ణ పారచి జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చేర్చుమయ్యా. సంపూర్ణ పారచి జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చేర్చుమయ్యా. కరుణాసాగర ఏసయ్యా, ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధ జనాంగమా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తల కార్యము 10వ అధ్యాయము 1వ వచనం నుండి మనము చదువుదాం. ఇటలీ పట్టాలమన్నబడిన పట్టాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయిచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకి మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండువారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని ఒప్పేకు పంపెను. దయచేసి గమనించండి, ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి పరిచర్య కొర్నేలి తన జీవితంలో చేసినటువంటి జరిగినటువంటి ఆ పరిచర్య యూరోప్ దేశం అంతటికి కూడా సువార్తను రావటానికి కారణమైంది. కొర్నేలి ఇంటిలో ఉన్నటువంటి భక్తి, కొర్నేలి తన ఇంటి వారందరితో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగినవాడు కాబట్టి అతడు ధర్మాన్ని చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు, ధర్మాన్ని చేస్తున్నప్పుడు ఎప్పటికైనా సరే దేవుని యొద్దకి చేరటం ఖచ్చితంగా జరుగుతుంది. ప్రార్థనలో దేవుడు ఆలకిస్తాడు, ధర్మకార్యాలు దేవుడు అంగీకరిస్తాడు. ముఖ్యంగా కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి అనుదినము ప్రార్థన చేస్తూ ఉండేవాడు. 3 గంటల సమయంలో దేవుని దూత అతనికి ప్రత్యక్షమైంది. నీ ధర్మకార్యాలు, మీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళినాయి. నీవు యొప్పకి మనుషుల్ని పంపి
సీమోను అను చర్మకారుని ఇంట పేతురు అని మారుపేరు గల సీమోను దిగి ఉన్నాడు. అతన్ని పిలిపించమని దేవదూత ద్వారా హెచ్చరిక చేయబడిన వాడే. అతను మేల్కొని తన ఇద్దరి పనివారిలో ఒకరిని పిలిచి ఈ సంగతులన్నీ కూడా వివరించి వారిని ఒప్పేకి పంపాడు. దాదాపు 12 గంటల సమయంలో మిద్దె మీద పేతురు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే అతనికి ఒక దర్శనం వచ్చింది. మిక్కిలి ఆకలి కొన్నాడు, తినాలనుకున్నాడు, కానీ వంటవారు భోజనం సిద్ధం చేస్తున్నారు కాబట్టి మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుందామని మిక్కిలి ఆకలితో ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఆకాశము తెరవబడింది, అతడు పరవశుడయ్యాడు. ఆకాశం తెరవబడుట 4 చెంగులు పట్టబడి దింపబడిన పెద్ద దుప్పటి ఒకటి ఆకాశం నుండి దిగి రావటం చూశాడు. అందులో సకల విధమైన చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు ఉన్నాయి. వీటిని చంపుకొని తినమని దేవుడు ఒక శబ్దముతో మాట్లాడినట్లుగా అతను విన్నాడు. ఆయన అంటున్నాడు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేను ఎన్నడూ తినలేదు అని చెప్పాడు. దేవుడు, పవిత్రము చేసిన దానిని నువ్వు నిషిద్ధమైనదిగా ఎంచవద్దు అని 2వమారు ఆ శబ్దము అతనికి వినబడింది. అలాగ ముమ్మారు జరిగింది. వెంటనే ఆ పాత్ర ఆకాశానికి ఎత్తబడింది. ఈ దర్శనము అర్థం ఏంటా, ఏమై ఉంటుందో అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈలోపు కొర్నేలి ద్వారా పంపబడినటువంటి మనుషులు ఆ యొక్క ఇంటి ఆవరణంలో అడ్రస్ కొరకు వెతుకుతున్నారు. వెతుకుతున్న వారు ఖచ్చితంగా ఆ చర్మకాని ఇంటి దగ్గరలోనే ఉన్నారు. ఈ దర్శనం ఏంటో అని ఆలోచిస్తూ ఉండగా దేవుని ఆత్మ అతనితో చెప్పిన మాట, కింద దిగి మనుషులు నిన్ను వెతుకుతున్నారు, ఏమాత్రము సందేహించకుండా వారితో వెళ్ళమని దేవుడు ప్రేరణ ద్వారా చెప్పాడు. ఈలోపు ఆ ఇద్దరు మనుషులు వచ్చారు, అతన్ని తీసుకొని వెళ్ళారు. జరిగిందంతా కూడా వివరంగా చెప్పారు. ఆ రోజు ఉండి తర్వాత రోజు వారితో కూడా బయలుదేరి వెళ్ళాడు. కైసర్లోకి ప్రవేశించాడు. కొర్నేలి ఈలోపు తన ముఖ్య స్నేహితులు, బంధువులందరికీ కబురు పెట్టాడు. ఆ ప్రాంతాలలో, ఆ గ్రామంలో, ఆ పల్లెటూరుల్లో ఎక్కడెక్కడైతే తన రక్త సంబంధికులు ఉన్నారో, ఎవరైతే తోబుట్టువులు ఉన్నారో, నా అనేవారు ఎవరున్నారు, స్నేహంగా ఉండేవారు ఎంతమంది ఉన్నారో, ముఖ్య స్నేహితులు ఎంతమంది ఉన్నారో వారందరి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అందరికీ కబురు పంపాడు, అందరూ రండి, పలానా రోజు మా ఇంట్లో ప్రార్థన జరుగుతుంది అన్నట్టుగా కబురు పెట్టాడు. ఒక శుభకార్యాన్ని పిలిచినట్టు. ఏమండి, ఇప్పుడు మన జీవితంలో ఏదైనా పుట్టినరోజు జరిగిందనుకోండి, ఎంతమందిని పిలుస్తాం మన బంధువుల్లో? అందరూ వస్తారు. ఒక పెళ్ళి జరిగిందనుకో, ఎంతమందిని పిలుస్తాం? 500 మంది, 600 మంది వస్తారు పెళ్ళికి. ఎవరన్నా పొరపాటున ఎక్స్పైర్ అయిపోతే, చనిపోతే 800 మంది చూడటానికి వస్తారు. అంటే వారందరూ మన బంధువులే, స్నేహితులే కదా. మరి మనం ప్రార్థన జరిపించుకున్నప్పుడు స్తుతికూటమే కానీ, ఏదైనా కృతజ్ఞత కూటమే కానీ పెట్టుకుంటున్నప్పుడు ఎంతమందిని పిలుస్తున్నాం? మన బంధువులు, స్నేహితులు చాలామంది ఉన్నారు. వారందరికీ ఈ వర్తమానం ఏంటో, ఈ సంగతి ఏంటో తెలుసుకోవాలి, తెలియచెప్పాలి. ఆసక్తితో దైవ సేవకుణ్ణి పిలిపించుకున్నాడు. ఈలోపు వారందరినీ ఇంట్లో చేర్చాడు. వారికి భోజనం ఏర్పాటు చేసి ఉంటాడు. వాళ్ళందరూ కూడా లోపల కూర్చొని సేవకుని కొరకు ఎదురు చూస్తున్నారు. ఇంతలోపు పేతురు లోపలికి వచ్చాడు. కొర్నేలి తన బంధువులతోనూ ముఖ్య స్నేహితులు పిలిపించుకొని వారి కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు కదా. పేతురు లోపలికి ఎప్పుడైతే వచ్చాడో, కొర్నేలి అతన్ని ఎదుర్కొని పాదముల మీద పడి నమస్కారం చేశాడు. పేతురు సున్నితంగా తిరస్కరించి, నేను కూడా నరుడనే,
అని చెప్పి లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి అనేక మంది అక్కడ కూడి ఉండటం చూశాడు. ఆశ్చర్యపోయాడు, ఏంటిది వీళ్ళు తన యూదులు కాదు, రకరకాలమైన మనుషులు ఆ ఇంట్లో కూడుకొని ఉన్నారు. దేవుడు ఇక్కడికి ఎందుకు నడిపించాడు? అతని మనసులో ఉంది దర్శనము, ఒక పెద్ద దుప్పటి, అందులో చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, పక్షులు, ఇవన్నిటిని నిషిద్ధమైనవి. ధర్మశాస్త్రంలో ఏది తినాలో, ఏది తినకూడదో, ఎలా చేయాలో, ఏం చేయకూడదో అని చెప్పి ఉన్నాడు కదా ప్రభు. ఆ నిషిద్ధమైనవన్నీ కూడా ఆ దర్శనంలో చూశాడు. దేవుని స్వరమేమో చంపుకొని తినమని ముమ్మారు విన్నాడు. ఇక్కడేమో రకరకాల మనుషులు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క సంబంధించినటువంటి, ఉదాహరణకి అర్థమయ్యేటట్లుగా చెవికి పోగు పెట్టుకునే వాళ్ళొకరు, ఏంటి సిక్కులేమో టోపీ పెట్టుకుంటారు ముడి, ముస్లింలైతే లాల్చు పైజంలాగా వేస్తారు, బుద్ధులు ఇంకో రకంగా ఉంటారు, నాస్తికులు ఇంకో రకంగా ఉంటారు, రకరకాల ప్రజలు లాగా కనపడుతున్నారు. ఒకరు పంచి కట్టుకుంటే, ఒకరు ప్యాంట్ వేసుకుంటే, ఒకరు ఏమో లుంగీలతోనే ఉంటే, రకరకాల ప్రజలు అన్నమాట ఆయన బంధువుల్లో ఉన్నారు. వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. అంటే వారికి నన్ను ఎందుకు పిలిపించారో అతను అడిగినప్పుడు వివరంగా చెప్పాడు. నేను ఒక రోజున ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక స్వరం వినబడింది, నీ ధర్మకార్యాలు ప్రార్థనలు సన్నిధికి చేరినవి, ఫలానా ఫలానా వ్యక్తి అక్కడ ఉన్నాడు, పిలిపించుకొని యొప్పేకి వర్తమానం పంపి ఆ సీమోని ఇంట ఉన్నటువంటి అతన్ని పిలిపించుకొని అతను చెప్పిన మాట వినాలని, హెచ్చరిక పొందినవాడని నేను పిలిపించాను. నువ్వు ఏదైతే ఆజ్ఞాపిస్తావో వినటకు మేమందరము ఇక్కడ కూడి ఉన్నాము అని చెప్పాడు. పేతురు నోరు తెరిచి ఇట్లా అన్నాడు, దేవుడు పక్షపాతి కాదని నేను నిజముగా గ్రహించాను. ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు అని అర్థం చేసుకుని యేసుక్రీస్తు గురించి వివరంగా చెప్పడం ప్రారంభించాడు. బాప్తీసం ప్రకటించిన తరువాత యేసుక్రీస్తు ప్రభు గలీయ మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలుసు. అదేమంటే దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననిది. అపవాది చేత పీడించబడుతున్న వారందరినీ స్వస్థపరుస్తూ సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన యూదు దేశమందును, యెరూషలేమందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులు. ఆయనను వారు మ్రానుకి వేలాడదీసి చంపారు. దేవుడు మూడో దినంన ఆయనను లేపాడు. ఆ మృతులో నుండి లేచిన తర్వాత ఆయన ముందుగా ఏర్పరచుకొనిన మమ్ములను ఆయన కలుసుకున్నాడు. ఆ ప్రత్యక్షత మాకు అనుగ్రహించాడు. సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించాడు. ఇలాగ అనేక సంగతులు వాక్యాన్ని, సువార్తని వారికి చెబుతున్నప్పుడు బోధ వింటున్న వారందరి మీద పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి దిగిను అని రాయబడి ఉంది. పరిశుద్ధాత్మను వారి మీదకి దిగి రావటంతో వారు పరిశుద్ధాత్మ పూర్ణులై భాషలు మాట్లాడుతూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. ఆశ్చర్యపోయాడు. మనవలే వీరు కూడా పరిశుద్ధాత్మను పొందారు. వీరు బాప్తిస్సు పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామందు వారు బాప్తిస్సు పొందవాలని ఆజ్ఞాపించాడు. తర్వాత కొన్ని రోజులు అక్కడ ఉండమని వేడుకున్నారు. ఇది జరిగింది కొర్నేలియు జీవితంలో. అప్పుడు అంతటితోనే ఆ ప్రార్థన ఆగలేదు. అక్కడ పరిశుద్ధాత్మ పొందినవారు, బాప్తీసం పొందినవారు తిరిగి ఎవరి ఇళ్లలోకి వారు వెళ్ళిపోయారు, ఎవరి ఊరు వారు వెళ్ళిపోయారు కొన్ని రోజులైన తర్వాత. తర్వాత ఎక్కడైతే ఏ ఊరిలో ఉన్నారో, ఏ వీధిలో ఉన్నారో వాళ్ళకు సంబంధించిన బంధువులు, వాళ్ళకు ఉన్న స్నేహితులు. ఇప్పుడు నాకు నలుగురు స్నేహితులు ఉన్నారండి, ఒక 10 మంది బంధువులు ఉన్నారు. అలాగే ఒక్కొక్కరికి కూడా ముఖ్య స్నేహితులు ఉంటారు కదా, నలుగురు, వాళ్ళకి కూడా బంధువులు ఉంటారు కదా, వివాహం అయితే పుట్టింటి వారు నట్టింటి వారు ఉంటారు కదా. ఇలాగా
ఒక్కరి వెళ్ళి వారు బంధువులు వారు స్నేహితులకి సువార్త ప్రకటించారు. పట్టణం నుండి వచ్చిన కొర్నేలి బంధువులు, పల్లెటూరు నుంచి వచ్చిన కొర్నేలి బంధువులు ఆ ప్రాంతం అంతటిలో నుండి చెదిరి సువార్తను ప్రకటిస్తే అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించారు. సంవత్సరాలు గడిచినాయి, రోజులు గడిచినాయి. ఈ రోజు వరకు మనం చూస్తే యూరప్ దేశం అంతా కూడా, క్రైస్తవ దేశాలు ఎక్కువగా ఆ ప్రాంతంలో ఉన్నాయి, పూర్తిగా క్రైస్తవ దేశాలుగా మార్చబడ్డాయి. ఇటలీ అనే ప్రాంతంలోనే మన ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి యొక్క భార్య సోనియా గాంధీ ప్రాంతము ఇటలీ. నేటికి కూడా ఇటలీ ప్రాంతంలో ప్రపంచ వింతల్లో ఒక వింత అయినటువంటి కట్టడం ఆ ప్రాంతంలోనే నేటికి ఉంది కదా. ఆ దేశాలన్నీ క్రైస్తవ దేశాలే కదా, మీరు గమనిస్తున్నారా? ఆ ఇంటిలో ఆ రోజు జరిగిన ఆ యొక్క ఉజ్జీవం, ఆ ప్రాంతంలో జరిగిన ఆ ఒక్క సువార్త ఒకరి నుండి ఒకరికి ఎలా వ్యాపించి అంతటా ఎలా వ్యాపించిందో ఈరోజు కూడా కొర్నేలి పరిచర్య కొర్నేలిలాగా ఒక ప్రార్థన జరుగుతున్నప్పుడు, ఒక సువార్తను నువ్వు నమ్మి బాప్తీసు పొందిన తర్వాత నీవు నీ బంధువులను స్నేహితులను సువార్త ప్రకటించవలసిన బాధ్యత నీ మీద ఉంది. నీ దీపాన్ని వెలిగించుకున్న నీవు, నీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. నువ్వు అంధకార సంబంధమైన అధికారం నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నీవు వచ్చావు. కాబట్టి నీవు ఈ లోకములో జ్యోతుల్లాగా ప్రకాశించాలి. రక్షణ పాత్రను చేతపట్టుకొని నువ్వు దీపం వెలిగించబడిన నీవు, తెలుసుకున్న నీవు, ఆత్మచేత నింపబడిన నీవు, బాప్తీసం పొందిన నీవు, ఆ దీప స్తంభం మీద అందరికీ కనబడాలి నీ నీతిక్రియలు, సత్క్రియలు. నీ మాటలు అందరూ వింటున్నారు, నీ ప్రవర్తన అందరూ చూస్తున్నారు. వారికి మాదిరిగా నీవు జీవించాలి. సంఘానికి వెలుపట వారికి మాదిరిగా నీవు ఉండాలి. అలాగ జీవించకపోతే నీ ఇంటి వారిని కూడా నీవు రక్షించలేని పరిస్థితి వస్తుంది. కనని వారిని గొడ్రాలు అంటారు. 10 సంవత్సరాల నుంచి పిల్లలు లేకపోతే ఎంత బాధండి. నీవు రక్షణ పొంది 10 సంవత్సరాలు అయినా నీ భర్తని రక్షించుకోలేదు, నీ పిల్లల్ని రక్షించుకోలేవు, నీ బంధువులు స్నేహితులు అనేది ఇక సరే సరే. ఎవరైతే అనేక మందుల్ని బుద్ధి కలిగినట్లు అనేక మందిని త్రిప్పుతారో వారు ఆకాశమందున్న జ్యోతులు వలె నిరంతరము ప్రకాశిస్తారు. మీ ఆత్మ మండాలి అంటే ఇతరులకు సువార్త ప్రకటించాలి. వాక్యము 2 అంచులు కల ఖడ్గం. ఒక ఖడ్గము చెబుతుండగా ఇతరులకి దూసుకుపోతూ వారి హృదయంలోనికి వెళుతూ, 2వ పక్క అది నీ హృదయంలో, నీ తలంపులు, నీ ఆలోచన, నీ అంతరంగంలో కూడా ఆ వాక్యం పనిచేస్తుంది. ఎందుకంటే వాక్యమే దేవుడు కదా. కాబట్టి నీవు వెలిగించబడతావు. బుద్ధిగల కన్నికలు ఉన్నారు, బుద్ధి లేని కన్నికలు ఉన్నారు. వారు సిద్ధిలలో నీవునే తీసుకొని పోలేదు, కాబట్టి వారు బుద్ధి లేనివారు. దీపాలు వెలుగుచూ ఉండాలి. వెలుగుచూ ఉండాలంటే నువ్వు సాక్షిగా ఉండాలి. సాక్ష్యం చెప్పాలి కదా. నీ బంధువులకి స్నేహితులకి సాక్ష్యం చెప్తున్నావా? నీ ముఖ్య స్నేహితులకి క్రీస్తు వద్దకు నడిపిస్తున్నావా? కొర్నేలి తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉన్నాడు. తన బంధువులు స్నేహితులను దేవుని వైపు త్రిప్పుకున్నాడు. నీకు దేవుడు ఎన్నోసార్లు రక్షిస్తూ కాపాడుతూ వచ్చాడు. నువ్వు సాక్షిగా ఉండకపోగా అవమానకరంగా సంఘంలోనూ సమాజంలోనూ ఉంటున్నావు. కారణం ఏంటి? ఇతరులకు చెప్పలేకపోతున్నావు. ప్రభు బలను తీసుకుంటున్న నీవు సాక్షార్థంగా నువ్వు జీవించాలి ప్రభు రాకడ వరకు కదా. ఆయన రాకడ వరకు సాక్ష్యంగా జీవిస్తున్నావా? చాలామంది బాప్తీసం పొందిన వారి నిమిత్తమే వారు ప్రవర్తన సరిగా లేకపోవటం వల్ల, వారు చేష్టలు
వారి క్రియల్లో మార్పు లేని కారణం చేత ఇతరులు బాప్తీసం పొందటం లేదు, రావటం లేదు. నీ ప్రవర్తన బట్టే, నిన్ను బట్టే దేవుని నామం అన్ని జనులలో అవమానపరచబడుతుంది అని దేవుడు చెప్పాడు. ఇన్ని సంవత్సరాలైనా నీ భర్త నడిపించలేకపోవటానికి కారణమేంటి? నీ యొక్క పవిత్రమైన ప్రవర్తన నీకు లేకపోవటమే కదా. నీ పిల్లలకు నువ్వు రక్షించుకోలేకపోవటానికి కారణమేంటి? వారి కొరకు నువ్వు ప్రార్థన చేయలేకపోవటమే కదా. రేయి మొదటి జామున లేచి నీ పిల్లల కొరకు ప్రార్థన చేయమన్నారు కదా ప్రభు. నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవమన్నాడు. నీ ఇంట్లో ఉన్న వారందరూ కూడా, నీ భర్తతో కూడా నువ్వు మందిరానికి వచ్చి ఎంతకాలమైంది? నీ కుటుంబం రక్షణ పొందితే నీ కుటుంబం నుండి ఇతరులు నిన్ను చూసి రక్షణ పొందుతారు. అది దేవుడు కోరేది. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? ప్రభుని యేసుక్రీస్తు ప్రభు బాప్తీసం పొందటానికి యోర్ధాను నదిలోనికి దిగి ఉన్నాడు. యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె తన మీదకి వచ్చుట చూచెను, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశములో నుండి వచ్చింది. నాకు టైఫాయిడ్ వచ్చింది, 4 రోజులు మందులు ఆడాను, తగ్గలేదు. మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే డెంగ్యూ ఉందమ్మా, అందుకే తగ్గలేదు అన్నారు. దేవుడి కృపను బట్టి నాకు తగ్గింది. ఈయన పనికి వెళ్ళి వచ్చేటప్పుడు ఎక్కడికో బయటికి వెళ్ళాడంట. బయటికి వెళ్తే దారిలో దిగదూడిసి నీళ్ళుంటాయి, దాటాడు. దాటి కూడా వెనక తిరిగి చూశాడంట. చూసేసరికి ఆయనకి అప్పుడే ఒళ్ళు జంకి ఆదివారం సాయంత్రం హాస్పిటల్ తీసుకెళ్తే 104 జ్వరంతో ఉన్నాడు. అలాగే ఉంది. హాస్పిటల్కి వెళ్ళినా కూడా మందులు వేసుకున్నా కూడా తగ్గల. కళ్ళన్నీ బాగా ఎర్రగా అయిపోయి తలలో భారంగా కళ్ళెం నీళ్లు గారిపోతున్నాయి. ఆయనకి పాలన్నీ దగ్గరికి వెళ్దాం పద, నాకు బాగాలేదు అని మేము వచ్చి కూర్చున్నాము. అన్న ఇంట్లో నుంచి వస్తానే నీకు మాములు జ్వరం కావచ్చు అందరి అనుకుంటా బయటకు వచ్చారు. అసలు మరి ఆయనకైతే కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోయి తెల్లగా అయిపోయినాయి కళ్ళు. రిలీఫ్గానే ఉంటుంది చూడు అని అంటే ఆయన కళ్ళు ఎర్రగా ఇంతలా ఉన్న కళ్ళు అప్పుడే 5 నిమిషాల్లోనే తెల్లగా అయిపోయినాయి. దేవుడు ఆయన పట్ల కార్యం చేశాడు. మా ఆయన చర్చికి వస్తున్నాడు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీకు స్తోత్రాలు. కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడై, దేవదూతల ద్వారా హెచ్చరించబడిన వాడై, ముఖ్య సమాచారాన్ని పొంది పేతురును పిలిపించుకొని దైవ సేవకుని ఇంటికి ఆహ్వానించి ముఖ్య స్నేహితులను బంధువులను వచ్చేలోపే అందరినీ సమకూర్చి సువార్త ప్రకటించబడటానికి ద్వారాలు తెరిచేటట్లుగా చేసినటువంటి అతని పరిస్థితులను మార్చి ఆ గ్రామంలోనూ ఆ పట్టణంలోనే కాదు ఆ రాష్ట్ర దేశ పరిస్థితులే మార్చి గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చారు. అయ్యా మా ప్రాంతంలో మా సంఘబిడ్డలు అయ్యా వారు మారి వారి ఇంటి వారిని బంధువులని ముఖ్య స్నేహితుని మార్చుకోగలిగినటువంటి ఆత్మ, విజ్ఞాపన నుందించే ఆత్మ ప్రభా, ఆత్మల భారం వారికి కలగచేసి సహాయము చేస్తారని నమ్ముతున్నాను. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కొన్ని వేల మంది, వందలాది మంది మార్పులోనికి వస్తారని విశ్వసిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.